కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కారు దిగేసి హస్తం గూటికి పోతున్నారు కేకే కండువా కూడా కప్పేసుకున్నారు ఇంకా ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కెకే శివరావు అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలో బిజీ బిజీగానే ఉంటున్నారు అగ్రనేతలతో రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇంకోవైపు పీసీసీ చీఫ్ అట్లాగే మంత్రివర్గ విస్తరణ లాంటి కీలకమైన అంశాలన్నీ కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం త్వరలో జరగనున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ మాత్రం కనిపి కనిపిస్తోంది ఏం జరగబోతోంది విడిపోయిన పదేళ్ల తర్వాత కోర్స్ అంటే గతంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భేటీలు జరగకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇద్దరు కలవడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలుసుకోవడం జరిగింది ఆ తర్వాత సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదు బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ఎట్లాంటి కొలిక్కి రాబోతోంది ఎలాంటి చర్చలు రాబోతున్నాయి అన్నది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మాత్రం కనిపిస్తోంది మరొక వైపు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో సరే గురు శిష్యులు అన్నటువంటి పేరున్నా కానీ ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే గురు శిష్యులు కాదు ఎవరి రాష్ట్రానికి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారంటూ కూడా విక్రమ విక్రమార్క చెప్పినా గానీ ఒక బంధం మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి క్రమంలో ఎలాంటి చర్చ జరగబోతోంది అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతానికి చర్చనీ అంశంగా మారింది దీనికి తోడు మాజీ మంత్రి హరీష్ రావు ఒక కామెంట్ చేస్తున్నారు ఏడు మండలాల్ని తెలంగాణలో మళ్ళీ తీసుకొచ్చేందుకు కలుపుకునేందుకు ఈ భేటీ ఎజెండా ఏమైనా మారే ఉన్నాయా అన్నది ఒక అంశం ప్రధానంగా ఉంది అది జరగబోతోందా ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా నడుస్తోంది నడిచి ఏం జరగబోతోంది ఒక చర్చ ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ముందు కొన్ని పాయింట్స్ను కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడదాం మనతో పాటు పాల్గొంటున్నారు డిబేట్లో నగేష్ గారు టీపీసీసీ నాయకులు ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు మనతో అట్లాగే సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్ ది సేమ్ టైం ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రైట్ ముందుగా సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో మీరు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాల నుంచి మీరు కలపనటువంటి ఏడు మండలాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీలో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు మీరు ఎందుకు కృషి చేయలేదు వాళ్ళని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మేము ఎందుకు కృషి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేయడం జరిగింది అప్పుడు ఉన్న ఇప్పుడు అప్పుడు ఇంతమంది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్లో చాలా సందర్భాలు ఉండడం జరిగింది ఏదైతే ఏడు మండలాలని మాకు మోడీ గారికి ఆయన మెమరోండం పెట్టుకొని ఏదైతే ఏడు మండలాలు మోదీ గారు బీజేపీ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉండి వీళ్ళందరూ మిత్రపక్షంగా ఉండి మమ్మల్ని తెలంగాణని మోసం చేద్దామనే ఒక ఉద్దేశంతో తెలంగాణని ఫస్ట్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద ఒక చిన్న చూపే ఉండేది అలాంటి వ్యక్తి అప్పుడున్న ఏడు మండలాలు మీరు కలిపిన తర్వాతనే మీరు పార్లమెంట్లో మీటింగ్ పెట్టారంటే మోదీ గారు కూడా ఇమీడియట్గా ఏడు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపి దాని తర్వాత వాళ్ళు పార్లమెంట్లో మరి సభలు చర్చ ఇది సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇంతకుముందు మిత్ర సంబంధాలని వాళ్ళు ఓటుకు నోటు కేసులో వాళ్ళిద్దరు కూడా ఎలా అయితే ఇద్దరు కలిసికట్టుగా చేశారో మరి ఈ రోజు కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి కట్టుగా మరి ఇక్కడికి వచ్చి ఎలా చేస్తారో ఏం చేయబోతారో చూడాల్సి ఉంది వాళ్ళది కూడా ఇది ఒక రాజకీయ భేటీ తప్ప ఏదో తెలంగాణ ప్రజలను ఉద్ధరిద్దామనే ఉద్దరిద్దామనే భేటీ అయితే కాదు నిజంగా ఆయనకు ఉండి రేవంత్ రెడ్డి గారికి ఉండే వ్యక్తిగత భేటీ అయితే మీరు అన్నట్టు పెద్ద ఉద్దరించే భేటీ కాకపోవచ్చు రాజకీయ భేటీ అంటున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఇక్కడ రాజకీయ భేటీ లాగా అయితే కనబడడం లేదండి వ్యక్తిగత భేటీ లాగానే కనబడుతుంది కానీ రాజకీయ భేటీ లాగా వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారనేది అదే హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు కదా దాని మీద స్పందించాలి కదా హరీష్ రావు గారు ఏదైతే అన్నారో ఏడు మండలాలు తీసుకొచ్చి మరి మేము హండ్రెడ్ పర్సెంట్ మరి మీకు ఆయన మిత్ర మిత్ర చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి ఇందులో విభజనలో భాగంగా ఆ ఏడు మండలాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయనకు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు గానీ వేరే ఉద్దేశం ఉండదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మీరు అన్నారు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పు కరీంనగర్ జిల్లాలో కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు ఒక యంగ్స్టర్ ఈ రోజు సమాజ ప్రభుత్వంలోనే ఉండాలి మేము ప్రభుత్వంలో నుండి పోరాడతామని కొంతమంది నాయకులు ప్రభుత్వాలకు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కండువాలు కప్పుకుంటున్నారు కానీ ఏదైతే ఈ యువ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు ఉన్నారో కౌశిక్ రెడ్డి గారు యంగ్స్టర్గా ఉండి మేము ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పి ఏదైతే ఎంఈఓ గారిని సమీక్షలు పెట్టుకోరండి ఒక ఎమ్మెల్యే ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండి లోకల్లో ఉన్నా సో ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఇంకొకరినో తీసుకొచ్చి ఎంఈఓనో తీసుకొచ్చి సమీక్షలు పెట్ట పెట్టాల్సిన అవసరం ఉంటుంది అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది వసతులు ఎలా ఉన్నాయని చెప్పి సమీక్షలు పెడితే ఆ ఎంఈఓకి మీరు డిమోషన్ ఇచ్చే విధంగా ఆయనకు మెమోలిస్తే అది ఎంతవరకు పద్ధతి అని చెప్పి ఆయన కలెక్టర్ నడడం జరిగింది దానికి అంత మాత్రాన్ని ఆయనకు మరి ఇక్కడ బిఎన్ఎస్ చట్టం కింద ఆయన కొత్త చట్టం కింద కేసులు పెట్టి ఇలా అంటే కక్షపూరిత చర్యలు ఈయన యువనాయకుడు ఈయన కరీంనగర్ జిల్లాలో ఎదగద్దు అని పున్నం ప్రభాకర్ చేసే పున్నం ప్రభాకర్ గారు చేసే ఒక కక్షపూరిత చర్యే తప్ప వేరే ఏం లేదని చెప్తున్నావు అండి రైట్ అంశం అట్లా ఉంటుంది కనుక రైట్ నాగేష్ గారు